हाय हेलो नमस्ते वेलकम टू इट्स शिल्पा सो ना चैनल मेरे वरना फर्स्ट टाइम చూసినట్లయితే మాత్రం ना चैनल లో గనుక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలా చేయడం వల్ల మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం सो आफ्टरनून लंच इंक मेमे षापिंग बैलदेरा षापिंग अंत एम लेदी को ग्रॉसरीस अलाकने सो वेजिटेबल्स अला फ्रूट्स अला उन्मा सो दाने कोसमें षापिंग मालकते वेलामु सो ई व्लॉग वे साटर्डे रोज व्लॉग सो इंकंदर फैमिली अंदर अच्छे इंका वेतना इंका दगर षापिंग मालकते वेतना सो इंका షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం నాన్ వెజ్ కూడా అలా తీసుకున్నాము చికెన్ తీసుకున్నాము అలాగే ప్రాన్స్ కూడా తీసుకున్నాము సో శ్రావణ మాసం అన్ని రోజులు ఇంకా మేమేతే అంటే నేనేతే తినలేదు ఇంట్లో అసలు ఇంకా పిల్లలైతే తిన్నారు కానీ నేనేతే తినలేదు సో అందుకోసం అనేసి చికెన్ అలాగే ప్రాన్స్ అయితే తీసుకున్నాము సో వచ్చిన తర్వాత ఇంకా అదే రోజు నైట్ ఇంకా నైట్ కి డిన్నర్ కనేసి ఇంకా చికెన్ ఉంటుంది కదా చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా సో మసాలా అంతా మంచిగా పట్టేసి ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టానండి సో 4 మెంబర్స్ కి మేము 4 మెంబర్స్ కదా నలుగురికి ఒక్కొక్కటి అన్నమాట సో అలా 4 పీసెస్ అయితే ఇంకా ఫ్రై చేసుకున్నాము అలాగే అదైతే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నే మా పెద్దోడైతే ఇంకా తీసి ప్లేట్లో పెడుతుంటే నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఇలా స్టార్టర్స్ చేసుకొని తినడం అంటే నాకైతే చాలా ఇష్టము సో చికెన్ ఐటమ్స్ అయితే సో మసాలా అంతా మంచిగా పట్టేసింది చూడండి చూస్తే ఎంత బాగుందో సో కొంచెం లెమన్ అలా పిండేసుకొని తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకా అదైతే అయిపోయింది అది అయిపోగానే ఇంకా నేనైతే తింటున్నాను పిల్లలకు కూడా పెట్టేశాను సో నేను చాలా రోజుల తర్వాత 1 మంత్ తర్వాత తింటున్నాను కదా సో ఆ ఫీలింగ్ అనేది చాలా గుడ్ అన్నమాట సో చాలా బాగుంది టేస్ట్ అనేది సో ఆ స్మెల్ కే సగం కడుపు నిండిపోయిందండి అసలు ఎంతో తినాలి అనుకున్నాను కానీ ఏం తినలేకపోయాను सो अला उंटद कदा सो एंतो तिनालनि तेच्चुकुन्नां गानी अंत एक्कुवगा अयिते तिनलेदु सो इंका अदैते फ्राई अयिते अयिपोयिंदि कदा अयिपोयिन तर्वात चिकेन उंटुंदि कदा सो चिकेन अयिते नेनैते दम बिर्यानी चेसानु सो चूडंडि अदे मीकु चूपिस्तुन्नानु सो अदि अयिपोयिन तर्वात इंका पिल्ललकैते पेट्टेसानु पिल्ललकु पेट्टेसि इंका नेनैते तिंटुन्नानु इंका पक्कने सलाड् कूडा रेडीगा उंदि ఏంటి అంటే ఆనియన్ అలాగే క్యారెట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంది సో మా పిల్లలకైపెట్టేసి ఇంకా నేనేది ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసాను సో బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో నాకైతే బిర్యానీ అయితే చాలా ఇష్టం అందులో నాన్ వెజ్ అంటే ఇంకా చాలా ఇష్టం నాన్ వెజ్ బిర్యానీస్ అంటే సో వెజ్ కంటే నేను ఎక్కువగా నాన్ వెజ్ అయితే ఇష్టపడతాను సో అలా తిని తినే నాన్ వెజ్ చాలా ఎక్కువగా తినడం వల్ల ఇంకా చాలా లావు అయిపోయానన్నమాట సో ఇంకా సో ఈ మధ్య కొంచెం డైటింగ్ అలా స్టార్ట్ చేసి ఇంకా కొంచెం అయితే weight loss అయితే అయ్యాను సో ఇప్పుడైతే occasional గా అయితే నాన్ వెజ్ అయితే తింటున్నాను సో ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది కదా శ్రావణ మాసం 1 మంత్ అయితే తినలేదు సో అందుకనేసి ఇంకా వినాయక నవరాత్రులు వస్తున్నాయి దుర్గా నవరాత్రులు వస్తున్నాయి అప్పుడు కూడా మేము తినము నవరాత్రులన్న రోజులు సో అందుకనేసి ఒక 2 డేస్ అయితే మంచిగా డైటింగ్ అంతా పక్కన పెట్టేసి మంచిగా ఫుడ్ అయితే మంచిగా తిన్నాం అన్నమాట సో ఇది నెక్స్ట్ డే అంటే సండే రోజు ఏం చేశాను అంటే ఇంకా ప్రాన్స్ తీసుకొచ్చుకున్నాం అని చెప్పాను కదా అదంతా మంచిగా వాష్ చేసి సో బిర్యానీ చేద్దాం అనేసి అనుకున్నాను మామూలుగా బిర్యానీ సో దాని కోసం అయితే ప్రాన్ అయితే ఫ్రై చేస్తున్నాను సో ఫ్రై పక్క అది ఫ్రై అవుతుంటే ఇంకో పక్క రైస్ ఉంటుంది కదా సో బస్మతి రైస్ అనేది వాటర్ లో వేసేసి ఇంకా 70% అది కుక్ చేసిన తర్వాత సో ఇంకా ప్రాన్ ఫ్రై లో వేసాను అన్నమాట సో ఎక్కువ కుక్ చేస్తే అన్నం అనేది మెత్తగా అవుతుంది కదా సో 70% కుక్ అవ్వాలి సో దాని కోసం అయితే బిర్యానీ కోసం అయితే నేను అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్ వేసేసి ఇంకా మూత పెట్టాను కొంచెం ఘీ అనేది వేసేసి సో మూత పెట్టిన తర్వాత కొంచెం సేపటి తర్వాత ఇదైతే రెడీ అయిపోయింది చూడండి రైస్ చాలా పొడి పొడిగా చాలా బాగుంది టేస్ట్ ప్రాన్ బిర్యానీ అన్న కూడా నాకైతే చాలా ఇష్టము అంటే ప్రాన్ అనేది ఎక్కువగా దొరకదు కదా అంటే వింటర్ సీజన్ లో ఎక్కువగా దొరుకుతుంది రెయినీ సీజన్ లో దొరుకుతుంది కదా సో చాలా రోజుల తర్వాత ప్రాన్ కూడా చేసుకున్నాము ఇంకా ఫ్రై చూడండి అది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కింద అడుగున ప్రాన్ అనేది మంచిగా రోస్ట్ అయిపోయింది సో ఇంకా పిల్లలకైతే పెట్టేసినా ఇంకా నేనైతే వేసేసుకున్నాను సో చూడండి సో బిర్యానీ అనేది కూడా నేను ఎక్కువగా ఏం తినట్లేదు కొంచెం అలా
తినాలి అనిపించి ఇంకా తింటున్నాను తప్ప ఇంకా మళ్ళీ ఎక్కడ బరువెక్కుతానా అనేసి అయితే తినట్లేదు. సో ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు ఏంటి అంటే సండే. సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటో తెలుసా? ప్రాన్ బిర్యానీ చేసుకున్నాను. సో చాలా రోజుల తర్వాత, యాక్చువల్లీ శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం అన్ని రోజులు, ఆ వన్ మంత్ కూడా అసలు నేనైతే నాన్ వెజ్ తినలేదు. మా ఇంట్లో వాళ్ళు తిన్నారు కానీ నేనైతే తినలేదు. సో తినక ఇప్పుడైతే తింటున్నాను. సో నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు చికెన్ తెచ్చుకున్నాము, అలాగే ప్రాన్ కూడా తీసుకొచ్చుకున్నాము. సో నిన్న ఈవినింగ్ అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాము. సో తినక తింటే మాత్రం ఆ టేస్ట్ అనేది అసలు చాలా 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 బాగుంది. సో ఇవాళ అయితే సండే అని చెప్పాను కదా, సండే అయితే ప్రాన్ బిర్యానీ అయితే చేశాను. సో పిల్లలైతే ఇందాకే తినేశారు, ఇంకా నేనైతే తింటున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చేశాను, ఇవాళ ప్రాన్ బిర్యానీ చేశాను. సో చాలా 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 బాగుంది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. మసాలా అంతా కరెక్ట్గా సరిపోయింది, టేస్ట్ నిజంగా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా. యాక్చువల్లీ నేనైతే డైట్లో ఉన్నాను. సో డైట్ అంటే రైస్ అసలు తినట్లేదు, నాన్ వెజ్ కూడా చాలా తక్కువగా అన్నమాట. సో మన వన్ మంత్ అయితే మొత్తానికి నాన్ వెజ్ లేదు, రైస్ అసలు తినలేదు. సో నిన్న ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ, ఇవాళ ప్రాన్ బిర్యానీ అని చెప్పాను కదా. సో ఫుల్గా తింటున్నాను అన్నమాట. సో డైట్ అనేది ఇంకా పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇంకా మంచిగా అయితే తింటున్నాను. సో మళ్ళీ వినాయక చవితి వస్తుంది, వినాయక నవరాత్రులు, ఇంకా వినాయక నవరాత్రులు అన్ని రోజులైతే ఇంకా 9 డేస్ వరకు కూడా మేము ఇంకా నాన్ వెజ్ తినాము. అలాగే దుర్గా నవరాత్రులు, దసరా వస్తుంది కదా. సో దసరా అన్ని రోజులు కూడా, ఆ నవరాత్రులు కూడా ఇంకా మేము తినమన్నమాట. సో ఇవాళ రేపు నిన్న ఈరోజు మాత్రమే, మళ్ళీ మండే ట్యూస్డే కూడా తినము. సో ఫుల్గా అయితే తింటున్నాను నేనైతే. అసలు రైస్ తినకూడదు అంటాను, కానీ బిర్యానీని చూస్తే మాత్రం ఖచ్చితంగా టెంప్ట్ అయిపోతాను. సో బిర్యానీ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? జనరల్గా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా బిర్యానీ అంటే. సో ప్రతిసారి అనుకుంటాను తినకూడదని, కానీ కొంచెమైనా తింటాను, ఒక 2-3 స్పూన్స్ అయినా తింటాను బిర్యానీ అయితే. సో ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, అది చెప్పాను కదా, యాక్చువల్లీ డైట్లో ఉన్నాను, ఇన్ని రోజులు తినలేదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే తింటున్నాను, చాలా బాగుంది. రైస్ అనేది నేను అసలు మానేసిన, అంటే అకేషనల్గానే తింటున్నాను, అంటే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ చేసుకుంటాం కదా, జస్ట్ అలా 2-3 స్పూన్స్ మాత్రమే తింటున్నా. చాలా తగ్గించేసిన బిర్యానీ చాలా బాగుంది. ఇంకో ఆనియన్ వేసుకున్నాను, క్యారెట్స్, కీరా కూడా ఉన్నాయి. ఆనియన్ కాంబినేషన్తో అయితే చాలా బాగున్నాయి. ఐ మై బిర్యానీ లవర్, చాలా బాగుంది. పిల్లలు ఇందాక ఆడుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు తినేసిండు, ఇంకా నేను ఒకదాన్నే ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను ఫ్రెష్ అది అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా నేను ఇప్పుడు వేసుకున్నాను. చాలా బాగుంది. సూపర్. ఇంకా పెరుగు చట్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ కూడా చేశాను, ఇంకా ఇది తిన్న తర్వాత కొంచెం చెప్పిన తర్వాత ఇంకా పెరుగు చట్నీ అలా తినేస్తే చాలా బాగుంటుంది. సండే స్పెషల్
ప్రాన్ బిర్యానీ. సండే స్పెషల్ మెయిన్లో ఏం చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాను. బాయ్.